దేవునికి మహిమ కలను గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము పదిహేనవ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. చాలు చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి వారికి చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నారు? దినములు చెడ్డవి. ఓకే, బహుశా ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల క్రితం అనుకుందాం. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం అనుకుందాం. అప్పుడే దినాలు ఏమని చెప్తా ఉన్నారు? చెడ్డవి. మరి ఈ రోజుల్లో ఏమనాలి? అప్పుడే చెడ్డవి అంటే ఈ రోజుల్లో ఏమనాలి? ఇంకా చెడ్డవి అనాలేమో, బహు చెడ్డవి అనాలేమో, భయంకరమైనవి అనాలేమో, ఏమో ఏ పేరు పెట్టుకుందామంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. కారణం ఏంటంటే దినాలు రోజు రోజుకి ఏమవుతూ ఉన్నాయి అనేది మనకి కనబడుతూ ఉన్నాయి, వినబడుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి ఈ లోకములో ఏ రోజున ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఉదాహరణకి మనందరికీ తెలిసినటువంటి విషయాలు, పోయిన నెల వరకు రష్యాకు యుక్రెయిన్కు బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణం మనం చూసాం. ప్రస్తుతమైతే శ్రీలంకలో భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభం అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. కారణాలు ఏమైనా కానివ్వండి, దినాలైతే మాత్రం ఎలాగున్నాయి? చెడ్డవిగా ఉన్నాయి. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగటం లేదు. అన్నీ ప్రతిదీ కూడా మన ఊహలకు మించి, మన ఆలోచనలకు మించి ఏదో మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మంచి ఎక్కడో కానీ కనబడటంలా. కాబట్టి ఆ యొక్క వాక్యం మనం ఏదైతే ఇప్పుడు మనం చదివేమో, ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం గమనిస్తే, అప్పుడెప్పుడో పౌలు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఎఫెసులో ఆయన ఉన్నప్పుడు ఎఫెసు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఈ రోజున మనకి ఇంకా సూటిగా మనతోనే చెప్తున్నట్టుగా దానిని మనము అర్థం చేసుకోవచ్చు. దినములు చెడ్డవి కాబట్టి ఏం చేయకూడదంట? సమయమును పోనీయక ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. ఏం చేయొద్దంట? సమయమును పోనీయక ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచన చేయండి, మనిషి జీవితంలో సమయం అనేది చాలా విలువైనది. మనిషి జీవితంలో సమయం అనేది, కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏది పోయినా సంపాదించుకునే అవకాశం ఉంది. డబ్బు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, ఆస్తి పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, ఇల్లు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, బట్టలు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, ఆహారం పోయినా సంపాదించుకోవచ్చు. ఇలాగున్న ఏది పోయినా, ఒకవేళ అనుకోకుండా భర్తో భార్యో చనిపోయినా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏం సంపాదించుకోలేం? సమయమును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరమైనా కానివ్వండి, పోయిన సమయాన్ని మరలా తిరిగి మనం సంపాదించలేనిది. కొంతమంది అతి తెలివిగల వాళ్ళు ఉంటారు,
టైం వెనక్కి పెట్టేస్తే మళ్ళీ వచ్చేది కదా అనుకున్నట్టుగా ఏదో లాజిక్లు మాట్లాడదామని అనుకోవచ్చు, కానీ ఆలోచన చేయండి, నీవు నీ గడియారాన్ని వెనక్కి తీపినంత మాత్రాన సమయాన్ని మనం వెనక్కి తీసుకొచ్చినట్ట, పోయిన సమయాన్ని మనం సంపాదించినట్ట కదా. కాబట్టి మనిషి జీవితంలో ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది, కానీ ఆ సమయంని ఒకవేళ నీవు పోగొట్టినట్లయితే, సమయాన్ని నువ్వు వృధా చేసినట్లయితే, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నట్టయితే, పోయిన సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వేం చేయలేవు, తీసుకొని నువ్వు రాలేవు, వెనక్కి దానిని సంపాదించలేమనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి మనిషి జీవితంలో ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట చాలా అంటే చాలా విలువైనది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో, మనందరి జీవితంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి, ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి, మనందరికీ ఒక కాలాన్ని ఆయన ఏం చేశాడంటే నియమించి ఉన్నాడు. ఒక కాలాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. గమనించండి, నువ్వు అనుకున్న రోజున నువ్వు ఈ భూమి మీదకి రాలేదు, కానీ నువ్వు అనుకున్న సమయంలో ఈ భూమి మీదకు నువ్వు రాలేదు, కానీ దేవుడు అనుకున్న సమయంలో నువ్వు ఈ భూమి మీద పుట్టా, దేవుడు అనుకున్న సమయంలో ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు. కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు ఎలాగుంటాయంటే, కొంతమంది ఎలాగ అనుకుంటూ ఉంటారు ఏమనంటే, అమ్మో ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, లేకపోతే ఇంటర్నెట్ ఉంది, టీవీలు మంచిగా ఉన్నాయి, కావాలంటే ప్రయాణ సాధనాలు, ట్రైన్లు కావచ్చు, బస్సులు కావచ్చు, విమానాలు కావచ్చు, రైళ్లు కావచ్చు, లేకపోతే మన సొంత వాహనాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో సాగుతూ ఉన్నాయి. కానీ ఒక 100-200 సంవత్సరాల క్రితంలో మనం పోల్చుకుంటే అప్పుడు టీవీలు ఎక్కడి, లేకపోతే వాహనాలు ఎక్కడి, లేకపోతే ఫోన్లు ఎక్కడి, ఇంటర్నెట్ ఎక్కడది, అమ్మో ఆ కాలంలో నేనైతే ఉండలేనేమో అని అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పటికీ నేను ఈ మధ్య కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాను కదా, అక్కడ ఏదన్నా చిన్న కార్యక్రమం చేయటానికి, అది బట్టలు పంచిపెట్టడం కావచ్చు, లేకపోతే మందులు పంపిణీ కార్యక్రమం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నేను కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాను కదా, ఆ ప్రాంతాల్లో నేను చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వాళ్ళకి కరెంట్ అంటే ఏంటి తెలియదు. ఏంటి కరెంట్ లేదు వాళ్ళకి? మనకు ఒక్క అరగంట ఫ్యాన్ ఆగితే ఇంట్లో నిద్రపడతా? అమ్మో ఎంత కష్టమో కదా. ఒకవేళ టీవీ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో, ఫోన్ లేకపోతే, నెట్ లేకపోతే అమ్మో బతకగలుగుతామా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. కానీ నేను వెళ్తున్న ప్రాంతంలో, నేను ఇంట్లో ముందే చెప్తాను, నేను ఒకవేళ అంటే నేను వెళ్ళే లొకేషన్ నాకు తెలుసు కాబట్టి ఇంట్లో ముందే చెప్తా, ఒకవేళ నాకు ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే ఈ ఏరియా దాటితే ఫోన్ పని చేయదు, కాబట్టి నాకు ఫోన్ చేయాలంటే ఈ టైం లోపలికి చేయండి, లేదంటే మరలా సాయంత్రం లేకపోతే నైట్కో ఈ టైంకి నేను ఆ ఏరియా వస్తాను, అప్పటి వరకు నాకు ఫోన్ పని చేయదు అని చెప్తా. ఆలోచన చేయండి, చేతిలో పేరుకు ఫోన్ ఉంటుంది, సిగ్నల్ ఉండదు అందులో, చేతిలో పేరుకు ఫోన్ ఉంటుంది, నెట్ పని చేయదు అక్కడ. ఆలోచన చేయండి, అలాంటి ప్లేసుల్లో మనుషులు ఎలా బ్రతుకుతున్నారా అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కాలములను నియమించున్నాడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన సమయమును ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సమయాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి నీవు నేను ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట, నువ్వేం చేయొద్దు, సమయమును పోనీయక ఏం చేయాలంట, సద్వినియోగము చేసుకోవాలి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, ఇంకొక మాట చదువుదాం. రోమాపత్రిక 13:11 చూడండి. రోమాపత్రిక 13:11
మరియు మీరు కాలమును ఎరిగి మిత్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. ఓకే, చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదివినటువంటి మాటను ఒకసారి అర్థం చేసుకుందాం. ఏం చెప్పబడింది ఇక్కడ? ఇదే మాట పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇందాక రాసినటువంటి మాట కూడా పౌలు గారు రాశారు, కాకపోతే ఇందాక చదివిందేమో ఎఫెసులో ఉన్న వారికి రాస్తే, ఇప్పుడు రాసిందేమో రోమాలో ఉన్న వారికి రాశారు. ఓకే, ఇప్పుడు రోమాలో ఉన్న వారికి ఆయన చెప్తున్న మాట ఏంటి? కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. చాలా సందర్భాలలో చాలామంది ఈ మాటను ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే, ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, ఉదయాన్నే ఆరైంది, నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, లేచే టైం అయిందని తెలుసుకోవాలి, ఇప్పుడు నువ్వేం తెలుసుకోవాలి, ఎండ వచ్చేసిందని తెలుసుకోవాలి, అంటే మంచం మీద నుంచి లేచేటువంటి టైం అయిందని తెలుసుకోవాలి అన్నట్టుగా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల ఈ మాటను ఈ రకంగా ఉపయోగించినటువంటి సందర్భాలు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం చదివినటువంటి ఒక మాటను ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ఓన్లీ ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి, లేదా రాత్రి తెల్లారైందనటువంటి సందర్భం గురించి, ఈ సందర్భం గురించే ఆయన చెప్పడం జరిగిందా, దాని గురించే చెప్పడం జరిగిందా అంటే, ఆయన ప్రకృతి సంబంధమైనటువంటి కాలం గురించి అయితే చెప్పడంలా. మీరు అనుకోవచ్చు, మీరు ఎలాగంటారండి ఆ మాట అని అనుకోవచ్చు. ఇక్కడ వాక్యంలో చదివితే ఆయన ఏమన్నారు, కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలేదని తెలుసుకుని అలాగ చేయుడి అని చెబుతూ ఏం సమీపమందంట ఉన్నాడు, రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అంటే ఉదయాన్నే 6 గంటలకి రక్షణ మరీ సమీపంగా ఉండదంటారా, 7 అయ్యేసరికి ఇంకా దగ్గరైపోతుంది అంటున్నారా, 8 అయితే ఇంకా దగ్గర ఉందని చెప్పేసి అన్నట్టుగా దాని యొక్క అర్థమా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఆయన కాలమును ఎరిగి అనేటువంటి ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, అది ఏ కాలం కాదు, ఏ కాలం కాదు, ప్రకృతి సంబంధమైన కాలం అయితే కాదు. శీతాకాలం, వేసవికాలం, లేకపోతే ఎండాకాలం, ఇలాగున ఇటువంటి కాలముల గురించి ఆయన చెప్పడం లేదు. కానీ ఆయన యొక్క ఉద్దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలము అనేది ఆయన ఆలోచన కలిగి దానిని గురించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని, మీరు కాలమును ఎరిగి ఏం చేయాలంట, నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. కాలమును ఎరిగి అలాగు చేయడి. అయితే కొన్ని విషయాలు, కాలం అంటే ఏంటి, అసలు వాక్య ప్రకారంగా కాలం అంటే ఏంటి, ఆ కాలమును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, కాలమును దేవుడు ఎందుకు నియమించున్నాడు, కాలమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చున్నాడు అనేటువంటి విషయాలను కనుక మనం అర్థం చేసుకుంటే, ఒకసారి మనం ప్రసంగి గ్రంథంలో కొన్ని వచనాలు చదువుదాం, దాన్ని బట్టి కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం చూడండి. చూడండి, ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట, కోరదగినది గాను చూడ ముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా. కొన్నిసార్లు కొంతమంది పెళ్లి కూతురు చూశారు అనుకోండి, ఏమంటారు, చూడ ముచ్చటగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అయితే ఇక్కడ జ్ఞాని అనేటువంటి సొలొమోనుకి ఏది కోరదగినది, ఏది ముచ్చటగా కనబడుతున్నది ఏంటంట, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు. ఏంటంట, ఏంటంట, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు ఎలా కనబడుతున్నాయంట, చూడ ముచ్చటగాను కోరదగినదిగాను ఉన్నాయట. ఎందుకో తెలుసా, ఒకడు
అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. ఇదియే వానికి భాగ్యము. మనిషికి ఏది భాగ్యం అంట? మనిషికి ఏది భాగ్యం అంట? వాక్యం ఏం చెప్తుంది? ఒకటి, అన్నపానములు పుచ్చుకొనుచు. ఏం చేయాలంట? అన్నపానములు పుచ్చుకొనుచు. ఇంకేం చేయాలి? కష్టార్జితము వలన ఎలా బ్రతకాలంట? క్షేమముగా బ్రతకాలి. కష్టార్జితము వలన ఏమవ్వాలంట? మనిషి క్షేమముగా బ్రతకాలి. ఆలోచన చేయండి, మనము కొన్ని కుటుంబాలను గమనిస్తే కొంతమంది కష్టార్జితము వలన క్షేమంగా బ్రతికేటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. కొన్ని కుటుంబాలు అదే కష్టార్జితాన్ని సంపాదిస్తారు, కానీ వారి కుటుంబంలో క్షేమం ఉండదు. సంపాదన అయితే ఉంటుంది, కానీ సరైనటువంటి తిండి ఉండదు. కష్టార్జితం అయితే ఉంటుంది, కానీ సరైన ఆరోగ్యం ఉండదు. కష్టార్జితం అయితే ఉంటుంది, కానీ ఇంట్లో ఎప్పుడు కూడా లోటే. అవునా కాదా? కొన్ని కుటుంబాలు అలాగే ఉంటున్నాయి, పేరుకి కష్టపడతారు, క్షేమకరమైనటువంటి జీవితాలు ఉండవు, క్షేమకరమైన పరిస్థితులు ఉండవు, క్షేమకరమైనటువంటి మరి ఇంటిలో కుటుంబం ఉండదు. ఏమైపోతుంది? వాక్య ప్రకారంగా దేవుని యొక్క మాట మనకు చెప్తున్నటువంటి మాట, ఒక మనిషి ఏమవ్వాలంట? తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతకాలి. నీ కష్టార్జితము వలన అన్నపానములు పుచ్చుకోవాలి. ఎంతకాలం? ఎంతకాలం? వాక్యం చెప్తుంది ఆయుష్కాలమంతా. ఎంతకాలం అంట? ఆయుష్కాలమంతా. ఇక్కడ దేవుడు మనకు ఒక ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఒక కాలం ఇచ్చాడు, ఆ కాలంనే ఏమన్నారు? ఆయుష్కాలం అంటూ ఉన్నారు. అది నీవు నియమించుకున్నది కాదు, నీవు అనుకున్నది కాదు, దేవుడు నియమించింది. చూడండి, ఇదే ప్రసంగ గ్రంథములో మనము 8వ అధ్యాయము 15వ వచనంలో చదివితే, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియు లేదు, కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనండి. దేవుడు వానికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా నున్నది. కాలము, ఏ కాలము? ఏ కాలము? వాక్యంలో చదివితే వారికి నియమించిన కాలము. ఇప్పుడు ఇందాక పౌలు గారు ఏం చెప్తున్నాడు? నీ కాలమును ఎరిగి అన్నాడు కదా వాక్యంలో, చదివాము కదా. ఏమి ఎరిగి ఉండాలంట? కాలము ఎరిగి. ఏ కాలమును ఎరగాలి? ఈ శీతాకాలమా, వేసవకాలమా, వర్షాకాలమా, ఎండాకాలమా? ఈ కాలాలు కాదు. 6 అయిందా, 7 అయిందా, 8 అయిందా, 12 అయిందా, 1 గంట అయిందా? అది కాదు ఆయన తెలుసుకోమన్నది. వాక్య ప్రకారంగా గమనిస్తే నీ కాలమును నువ్వు ఎరిగి ఉండాలి. ఏ కాలము? నీ కాలము. వాక్యాలు చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తుంది? ఇక్కడ చదువుతున్నాము కదా, దేవుడు వారికి నియమించిన కాలము. అయితే ఒకటి మనం అనుకుంటాం, నేను చక్కగా చాలా సంవత్సరాలు బ్రతికేస్తాను అని నువ్వు అనుకుంటా. కొంతమంది వాక్యం ఏం చెప్తుంది కదండి, 70 అధిక బలం అనొచ్చు 80 అంటుంది. కాబట్టి నేను 70 లేకపోతే 80 అని నువ్వు అనుకుంటావు. కానీ కాలము నీవు కాదు నిర్ణయించుకున్నది, కాలము నీవు కాదు సెట్ చేసుకున్నది, దేవుడే నియమించున్నాడు. అది 1 సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, అలాగే 70, 80 అవసరమైతే కొంతమంది 90, 100 కూడా కావచ్చు. అది దేవుడు నియమించాడు, దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రతి వానికి వాని జీవిత కాలంలో దేవుడు కాలమును ఆయన ఇస్తా ఉన్నాడు. ఆ కాలములు మనం ఏం చేయాలంట?
వాక్యం ఏం చెప్తుంది? అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు. ఒక మనిషికి లాభకరమైనది ఏంటి అంట? అన్నపానములు పుచ్చుకొని ఏం చేయాలంట? సంతోషించాలంట. అన్నపానములు పుచ్చుకొని ఏం చేయాలంట? సంతోషించాలంట. గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ నీవు నీ ఇంట్లో నువ్వు తింటున్నటువంటి మరి ఆ యొక్క అన్నం కూరలను బట్టి నువ్వు సంతోషించేవాడుగా సంతోషించే దానిగా ఉన్నావా? ఆలోచన చేయండి. కొంతమంది అనుకుంటారు, మా ఇంట్లో ఏ పొడి జోడు కాయకూరలేనండి బాబు, మాంసం అసలు వండమంటే వండరు అని బాధపడే వాళ్ళు కొంతమంది. కొంతమంది ఏమో ఎప్పుడు చూసిన మాంసమేనండి, కాయకూరలు వండమంటే వండరు అని అలాగ బాధపడేవాళ్ళు మరి కొంతమంది కదా. వాక్యం ఏమంటుంది? నీ అన్నపానములు పుచ్చుకొని ఏం చేయాలంట? సంతోషించాలి. ఈ రోజున దేవా నా కడుపు నిండా తినటానికి మంచి అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని మనం మరి దేవునికి వందనాలు చెప్పి సంతోషించగలిగే వాడుగా ఉన్నావా? ఒకసారి ఒక చోట ఒక మాట ఎలాగంటా ఉంటే నేను నవ్వుకున్నాను. అంటే ఇప్పుడు ఆయన లేరు కానీ ఆయన ఎలాగంటూ ఉండేవారంట, అక్కడ తణుకు ప్రాంతంలో ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు అనేటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన. ఆ రోజుల్లోనే మరి మన ఏరియాలో పెంచు గారిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన కొదవ లేనంత ధనము కలిగినటువంటి వ్యక్తి అయినా తిండి విషయంలో అన్ని తినటానికి అవకాశాలు లేవంట. ఆయనకి ఏ ఫ్యాక్టరీ ఉందో తెలుసా? షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి కదా, కానీ పంచదార తినడానికి అవకాశమే లేదంట. ఆలోచన చేయండి ఒకసారి, ఈ రోజున మనం మన కడుపు నిండా తినగలుగుతున్నామంటే మరి మనం దానిని బట్టి ఏం చేయాలి? సంతోషించేవారు ఉండాలి. కొంతమంది ప్రతిదాన్ని ఇదొకటి కావాలి అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలలో కొంతమంది దగ్గర కనబడుతూ ఉంటాయి. గమనించండి, అందరికీ అంటే అందరికంటే నా ఉద్దేశం అలాగనే చిరాకుపడే వాళ్ళకి ఏ కూరైనా కాకరగా కనబడుతుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. కొంతమందికి ఆనపకాయ అంటే అస్సలు ఎక్కదు, కొంతమందికి దోసకాయ అంటే ఎక్కదు, అదేంటో అది తినకూడదు అన్నట్టుగా అలా చూసేటువంటి అంతే. అందరూ తినేయాలి అని నేను చెప్పడం లేదు, కానీ ఎవరిష్టం వాళ్ళది, అందులో నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకైతే ఏ కూర అయినా వర్ల, ఎలాంటి కాయకూర అయినా ఎలాంటి ఆకుకూర అయినా నాకు అసలు సమస్య లేదు, ఎలాంటిదైనా నేను ఇష్టంగానే తింటాను. గమనించండి, వాక్యం చెప్తుంది నువ్వేం చేయాలి? అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకి లాభకరమైనది ఒకటి లేదు, కనుక నేను సంతోషమును పొగడితిని అని చెప్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమంటారో తెలుసా? బ్రతికి కష్టపడే వలననే దేవుడు వారికి నియమించిన కాలము. ఆయన మనకు ఏమి నియమించాడంట? ఒక కాలమును నియమించాడు కదా, ఆ కాలములు ఏం చేయమని నియమించాడు? ఏం చేయాలని నియమించాడు? వాక్యం చెప్తుంది బ్రతికి కష్టపడవలేను. ఏం చేయాలంట? కష్టపడవలేను. కొంతమంది చాలా అంటే చాలా కష్టపడేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కొన్ని కుటుంబాలలో మంచిగా కష్టపడి సంపాదించే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాక్యం అదే చెప్తుంది ఏమని? దేవుడు వానికి నియమించిన కాలములో బ్రతికి ఏమవ్వాలంట? కష్టపడాలి. నో డౌట్, కష్టపడమని వాక్యం చెప్తా ఉంది. కొంతమంది కష్టపడమంటే అబ్బే నేను ఎందుకు పని చేయాలి, నేను ఏ పని చేయను, నేను ఇంట్లో అలాగే కూర్చుంటా, నేను అలాగే తింటా అన్నట్టుగా కొంతమంది ఆ రకంగా బిహేవ్ చేసే వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఆలోచన చేయండి సార్, వాక్యం ఏమో బ్రతికి కష్టపడు అని చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేమన్న వాక్యం చెప్తుంది బ్రతికి కష్టపడవలని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా
నున్నది. ఏం తోడుగా ఉంది? ఏది తోడుగా ఉంది? పైన ఒక మాట చదివాం, సంతోషము. ఆ సంతోషం ఎలాగుంటుందంటే మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుడు నియమించినటువంటి కాలము, కాలం ఎవరు నియమించారు? దేవుడు నియమించినటువంటి కాలము. అది మనం పుట్టిన తర్వాత ఆయన మనకి నియమించడం కాదు. 139వ కీర్తనలో మనం చదివితే చూడండి, 16వ వచనంలో వాక్యం ఎలా చెప్తా ఉంటుంది, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. ఎప్పుడు ఎప్పుడు నియమించాడు దేవుడు కాలమును? ఎప్పుడు నియమించాడు దేవుడు దినములను? వాక్యం చెప్తుంది, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే. అంటే నువ్వు తల్లి గర్భములో నువ్వు నియమింపబడబోతున్నావు అనేటువంటి సమయానికి ముందే దేవుడు ఏం చేశాడంట, నీ దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములాయను. అంటే బోర్న్ డేట్, తర్వాత డెత్ డేట్. కొన్ని సమాధుల మీద కనబడతాయి డేట్ ఆఫ్ బోర్న్, డేట్ ఆఫ్ డెత్ అని. అది చచ్చిపోయినాడు తెలియదు ఈరోజు చచ్చిపోతాడు, పుట్టి వరకు తెలియదు ఏ రోజు పుడతాడో వాడికి కూడా. వేరే వాళ్ళకి తెలిసే పలానా తేదీన పుట్టాడా, పలానా తేదీన చనిపోయాడా. మొన్న మా తాతయ్య ఒక ఆయన చనిపోతే విజయవాడ వెళ్ళా, పోయినా ఈ నెలలో ఉన్నాయి, మే నెలలో ఉన్నాయి, 98వ సంవత్సరం ఆయనకి. మా మమ్మీ వాళ్ళ చిన్నాన్న, సొంత చిన్నాన్న, ఆయన చనిపోతే విజయవాడ వెళ్ళా. ఆయన సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంటే సమాధి దొడ్డులో కూడా వెళ్ళాం. వెళ్తే ఆ సమాధుల మీద డేట్ ఆఫ్ బోర్న్ ఉంటుంది కదా, ఎప్పుడు పుట్టారో. అవి చదివి ఆశ్చర్యపడ్డా. ఎందుకు చెప్పమంటారా, 1800 సంవత్సరాలు పుట్టినటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఎన్ని ఉన్నాయో అక్కడ, వామో అన్ని సంవత్సరాలతో సంబంధం చేశారు ఇక్కడ అని ఆశ్చర్యపోయాం. 100, 120, 130, 140 సంవత్సరాలు క్రితం చనిపోయిన వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చూసి ఆశ్చర్యపోయా, వామో అప్పటి వాళ్ళ సమాధులు కూడా ఇంకా ఉన్నాయా అని. వాళ్ళకి తెలీదు ఎప్పుడు పడతారో, వాళ్ళకి తెలీదు ఎప్పుడు చనిపోతారో. నీ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు పుట్టి నువ్వు పెరిగి నీకు జ్ఞానం తెలిసిన తర్వాత నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే అప్పుడు తెలిసే మనకి మన డేట్ ఆఫ్ బర్త్లో. మీ డేట్ ఆఫ్ డెత్ చెప్పండి, మనం చెప్పగలుగుతావా? అంతే, చెప్పుకోవటకూడదు భయమే. ఒకవేళ ఎవరైనా పాస్టర్ గారు తెలిసిన వాళ్ళు, అంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు వచ్చి నీకు భవిష్యత్తులో ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్తే తెలుసుకోవడం చాలామంది ఇష్టపడతారు. ఎప్పుడు చస్తామో ఎప్పుడు చచ్చిపోతామో చెప్పనని ఎవరన్నా తెలుసుకుంటారా? అంతే, అది మాత్రం వద్దు కదా. మన డేట్ ఆఫ్ డెత్లు మనకి తెలియదు, కానీ దేవుడు ఏం చేశాడంట, నీ దినములు ఒకటైనను నియమింపబడక మునిపే ఆయన ఏం చేశారంట, ప్రతిదాని గ్రంథమందు లిఖితములాయను. అంటే నువ్వు పుట్టబోయే డేట్ ఆయన రాశాడు, నువ్వు చనిపోయే డేట్ కూడా ఆయన ఆల్రెడీ ఫిక్స్. నా డేట్ ఇప్పుడు ఆయన తెలుసు, పుట్టేనో ఆయన తెలుసు, ఇప్పుడు చస్తానో ఆయన తెలుసు. అర్థమవుతుందా? ఈ కాలం అనేది నీ జీవితంలో ఎవరు నియమించారు? దేవుడే దానిని మనకు నియమించున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ కాలంలో మనిషి ఎలా ఉన్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనేటువంటి దానిని ఆలోచన చేస్తే యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం, చూడండి ఇక్కడ ఈ యొక్క వచనాలు కనుక మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద నరుల యొక్క కాలం ఎలాగుందంట,
యుద్ధ కాలము కాదా? ఈ ప్రశ్నకి మీరైతే ఏ జవాబు ఇస్తారు చెప్పండి? యుద్ధకాలమా కాదా? పెట్రోల్ 120 రూపాయలు అయిపోయినా దాన్ని మనం అలాగే కొట్టించుకొని తిరుగుతున్నామా లేదా? ఇబ్బంది అయినా కష్టమైనా తప్పదు కదా. ఒక లీటర్ నూనె ప్యాకెట్ 200 రూపాయలు అయినా మనం కూరలు ఏమైనా నూనె తగ్గించేసామా? వాడుతున్నామా లేదా? కష్టపడుతున్నామా లేదా? పోరాడుతున్నామా లేదా? మనం ఇంట్లో వాడే సిలిండర్ రేట్లు అలా 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 ఏ 200 ఉండేది ఎప్పుడో, ఇప్పుడు 1000 రూపాయలు దాటేసింది, వాడుతున్నామా లేదా? గమనించండి, ఇలాగున్న చూసుకుంటూ వెళ్తే ప్రతీది కూడా ఏమైపోతున్నాయి? పెరుగుతూ ఉన్నాయి. మనం ప్రతిరోజు వాడేటువంటి వస్తువులు కూడా పోరాడేటువంటి తత్వంతో ఇబ్బంది అయినా కష్టమైనా అలాగే వాటిని ఏం చేస్తున్నాం? వాడుతూ ఉన్నాం. ఇలాంటిది కాకుండా ఇంకా మనం చూసుకుంటే యుద్ధ వాతావరణాలు, మనిషికి మనిషికి, దేశానికి దేశానికి, రాష్ట్రానికి రాష్ట్రానికి, ఈ పార్టీకి ఆ పార్టీకి, ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి, అవసరమైతే ఇంట్లో సొంత అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఎలాగుంటూ ఉన్నాయి? అన్ని ప్రాంతాల్లో కాకపోయినా, అన్ని కుటుంబాల్లో కాకపోయినా, కొన్ని చోట్ల ఇలాంటి యుద్ధ వాతావరణాలు కనబడుతూ ఉన్నాయి. మనిషి జీవితంలో ఈ భూమి మీద నరుల కాలం ఎలా ఉందంట? యుద్ధ కాలము కాదా? ఒకటి. రెండోది ఏంటంట? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? మన దినములు ఎలా ఉన్నాయంట? కూలివాని దినములు. అంటే ఇక్కడ ఇంకొక మాటను మనం అర్థం చేసుకోవాలి. మనల్ని కూలివానితో పోల్చారేంటి అని అనుకోవద్దు, కానీ దానికి ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను, అర్థం చేసుకుందరు. కానీ ఇక్కడ కూలివాని దినములు అంటే ప్రతి ఒక్కరు కూలివారు అన్నట్టుగా దేవుడైతే మరి మనకు చెప్పడం లేదు, కానీ జనరల్గా కూలివాడు ఏం చేస్తూ ఉంటాడు? కూలివాని ఏం చేస్తూ ఉంటాడు? ఉదయాన్నే లేచి కష్టపడి సంపాదించి ఆ యొక్క అమౌంట్, ఆ యొక్క ధనము, ఆ యొక్క జీతము ఏదైతే ఉందో ఆ జీతముతో ఆ ఇంటికి కావలసినటువంటి సామాను, కొంతమంది రోజుకి సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వారానికి సరిపడా తెచ్చుకునే ఉండొచ్చు, కొన్నిసార్లు కొంతమంది 10 రోజులు సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది 15 రోజులు సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు, కొన్నిసార్లు కొంతమంది 4 రోజులు సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది 2 నెలలకి సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎలా తీసుకొస్తున్నారు? లేచి కష్టపడి పనిచేసి సంపాదించి దానితో ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా. మానవుని యొక్క జీవితం ఎలాగుందంటే కూలివాని దినములు వలె ఉన్నవి అని వాక్యము మనకి తెలియజేస్తుంది. అంటే ఎందుకు కూలివానితో పోల్చాడు అంటే, ఇదే యోబు గ్రంథము 14వ అధ్యాయములో 5వ వచనం 6వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, ఇక్కడ కూలివాని వలె అనేటువంటి మాటను ఉపయోగించారు కదా. దేవుడు ఎందుకు ఆ మాటను ఉపయోగించారు అనేది ఒక్కసారి మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. వాక్యం ఏం చెప్తుంది? నరుల ఆయుష్కాలం ఎలాంటిది? పరిమితి కలది. అంటే దేవుడు ఒక లిమిట్ అనేది ఆయన పెట్టడం జరిగింది కదా. వారి నెలల సంఖ్య దేవునికి తెలుసు. ఇందాక చెప్పాను కదా, గ్రంథం ముందు ఆయన ఏం చేశాడు? ఆల్రెడీ లిఖితము చేశాడు అని ఇందాక చదివాము కదా. ఓకే, మించజాలని వయ పరిమాణము నీవు వానికి నియమించున్నావు. అంటే దేవుడు నియమించినటువంటి దినములలో ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా బ్రతకటానికి అవకాశం లేనట్టుగా దేవుడు నియమించున్నాడు. ఓకే, ఇక్కడ వాక్యం చెప్తుంది, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ఏం చేయాలి? ముగించు వరకు. ఏం చేయాలంట? ఒక కూలివాడు తనకు నియమించబడిన పనిని ఏం చేయాలి? ముగించు వరకు. ముగించకపోతే ఏమవుద్ది?
ముగించకపోతే ఏమొద్ది, జీతం రాదు. పలానా టైం నుంచి పలానా టైం వరకు నీ యొక్క పని ఇది అన్నప్పుడు, ఆ పని సంపూర్తి చేసినప్పుడే ఏమవుతుంది, జీతం అనేది వస్తుంది. అది కూలి పని కావచ్చు, అఫీషియల్ వర్క్ కావచ్చు, డ్యూటీ కావచ్చు, ఏదైనా ఉద్యోగం కావచ్చు, ఆ పనిని ఏం చేయాలి, ముగించాలి. అవునా కదా? వాక్యం అదే చెప్తుంది, కూలివారి వలే. అంటే నువ్వు కూలోడివి అని కాదు అక్కడ వాక్యం, నువ్వు కూలోడివి అని చెప్పటంలా ఏమంటుంది, కూలివారి వలే తమకు నియమింపబడిన పనిని ఏం చేయాలంట, ముగించు వరకు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, మనకు ఒక కాలం ఇవ్వబడింది. మనందరికీ ఏమి ఇవ్వబడింది, ఒక కాలం ఇవ్వబడింది. ఆ కాలములో మనకు ఇవ్వబడిన పనిని మనం ఏం చేయాలన్నమాట, ముగించాలి. అంటే ఏ పని అనేది నేను ఈరోజు అది నా టాపిక్ కాదు, కానీ కాలం గురించి చెప్తా ఉన్నాను. మన కాలము దేవుడు నియమించున్నాడు, ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆ కాలంలో ఎలా ఉండాలి అనేది దేవుడు తన వాక్యం ద్వారా చెప్పబడిన మాటలు మనం ఈరోజు మనం చదివాం. అయితే ఆ కాలమును ఏం చేయాలంటే, మనము ముగించేవారుగా ఉండాలి. అంటే ప్రతిరోజు ప్రతిరోజు మన కాలానికి ఏమవుతున్నాం, మనం దగ్గరవుతూ ఉన్నాం, సమీపమవుతూ ఉన్నాం. ఆ యొక్క కాలము అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వేం చేయాలంట, ఆ కాలములో నీకు నియమింపబడిన పని ముగించాలి. నువ్వేం చేయాలి, నీకు నియమింపబడిన పనిని నువ్వు ముగించాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 2:10 చదివితే, ఎఫెసీయులు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఏమై ఉన్నాము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు చేశాడంట, మనల్ని ఎందుకు చేశాడంట, మనము ఏం చేయాలంట, వాటి యందు నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. నువ్వేం చేయాలంట, సత్క్రియలు, మంచి పనులు, మంచి పనులు చేయాలి. ఆలోచన చేయాలి, నీ కాలంలో ఏం చేయాలంట, మంచి పనులు చేయాలి. దేవుని ప్రేమించడం మంచి పన చెడ్డ పన్న, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడం మంచి పన చెడ్డ పన్న, ఆపదలో ఉన్న వారికి సహాయపడటం మంచి పన చెడ్డ పన్న. ఆలోచన చేయండి, ఇలాగున్న నీవు నీ కాలంలో ఏం చేసేవారుగా ఉండాలి, సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. వాక్యంలో మనం చదివిన రీతిగా సమయం ఏం చేయొద్దు, పోనియొద్దు. ఏం చేయాలంట, సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కాలమును ఎరిగి, అంటే శీతాకాలం వర్షాకాలం ఎండాకాలం అది కాదు, నీకు దేవుడు నియమించిన కాలమును ఎరిగి ఆ కాలములో నువ్వు ఏం చేయాలంట, నీ యొక్క పనిని ముగించాలి. ఆ కాలములో సత్క్రియలు చేసేవాడుగా ఉండాలి. అలాగున దేవుని బిడ్డలుగా ఇంకో మాట మీరు మర్చిపోద్దు, మన కాలము మన చేతుల్లో లేదు. నీ రోజులు నీ చేతుల్లో లేవు. ఎవరి చేతుల్లో ఉన్నాయి, దేవుని చేతుల్లో ఉన్నాయి. కారణం ఆయన ఆ కాలములను నియమించున్నాడు. కాబట్టి ఆయన నియమించిన కాలంలో ఆయన బిడులుగా ఆయన ఏర్పాటు చేసినటువంటి పనిని మనము ముగించి ఆయన కొరకు బ్రతుకుదాం. కొద్ది మాటలు మనం వినికిడలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన. ఏసయ్యా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు. దేవ ఈ రాత్రి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసిన రీతిగా పాటల్లో వాక్యములో సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవ ఈ రాత్రి ప్రార్థన చేయుచున్నాం, మా ప్రార్థన ఆలకించుచున్న దేవ మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవ దేవ నీ యొక్క బిడులు ఎవరైతే ఎటువంటి అవసరతలో
ఉన్నారో సమస్యలు ఎరిగినటువంటి దేవుడవు, ప్రతి అవసరతల్లో దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాం. నిశ్చితానుసారముగా దేవుని యొక్క సహాయమును వారికి అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవ మీకు వందనాలు. అదే రీతిగా దేవ రేపు నీ సన్నిధిలో నీ బిడ్డలమైన మేమందరం ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి దేవాన్ని మేమందరం నీ సన్నిధికి సిద్ధపడి వచ్చేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా దేవ ఈ సమయంలో దేవ సంఘ బిడ్డలు ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడు మీరే సహాయం దయచేయండి, కృప చూపించండి. ఎగ్జామ్స్లో సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. దేవ ఇంకా రాయిపోతున్నటువంటి ఎగ్జామ్స్లో దేవ విద్యార్థులకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా ఈ సమయంలో దేవ రేపు జరగబోయే ఆరాధన కూడికలో సహాయం దయచేయండి. మేమందరం ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా సిద్ధపడి నీ సన్నిధికి వచ్చేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. దేవ విన్న వాక్యమును మా హృదయాలలో భద్రపరుచుకొని దేవ మా కాలమును ఎరిగి దేవ మాకు మీరు నియమించిన కాలములలో దేవ మేము సంపూర్తి చేయవలసినటువంటి పనులను మేము సంపూర్తి చేసి అటు రీతిగా నీ వాక్యానుసారముగా నడుచుకుని వారముగా ఉండేలాగున చేయమని దేవ నిస్సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ప్రార్థన చేయమని కోరిన దేవాన్ని బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయుచున్నాం. దేవ నీ యొక్క మేలులతో నింపి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. ఈ రాత్రి దేవ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. నీ సన్నిధి విడిచి మగ్గురాలు వెలిచి ఉండగా నీ మెండైన దేవునులతో ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే.